మన ప్రకాశం వార్తలకు స్వాగతం నేను మీ ప్రశాంత్ ఈరోజు ప్రధానమైన వార్తపత్రికల్లో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్ దానికి సంబంధించి కొంత వివరించే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా సాక్షి దినపత్రికకు సంబంధించి ప్రధానమైన వార్తగా ముద్రించింది పొలం గట్టున పొంచి ఉన్న ముప్పు జిల్లాల వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి వర్షాలు కురవడంతో పాములు పుట్టల నుంచి బయటకు వస్తాయి రైతులు బెంబెలెత్తుతూ ఉన్నారు దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒక ఆర్టికల్ దానికి సంబంధించి ఎనిమిదో పేజీలో దీన్ని ముద్రించారు దీనికి సంబంధించిన ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం ఇక డెబ్బై తొమ్మిది మందికి కారుణ్య నియామకాలు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కారుణ్య నియామకాల కింద డెబ్బై తొమ్మిది మందికి కలెక్టర్ దినేష్ కుమార్ నియామక పత్రాలు అందించారు దానికి సంబంధించిన ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక ప్రధానమైన శీర్షికలో ముద్రించారు నగర నగరం సరికొత్తగా దక్షిణ బైపాస్లో తీర్చిదిద్దుతున్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అంటూ కూడా ఒక ప్రధానమైన శీర్షికను ఒక ప్రధానమైన స్టోరీని ఇక్కడ ముద్రించారు ఒంగోలు నగరం రూపురేఖలు మారిపోతా ఉన్నాయి ఐదు ఆరు నెలలుగా బయటకు ఉండి ఒంగోలు నగరంలోకి అడుగు పెడతా ఉంటే సరికొత్త మార్పులతో పచ్చదనంతో స్వాగతిస్తూ ఉంది నగరంలో రోడ్ల విస్తరణతో పాటు సుందరీకరణ పైన నగర పాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది హరిత కాంతులు విరసిల్లేలా పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు డివైడర్లు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాడుతున్నారు కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతోంది అంటూ కూడా ఒక ప్రధానమైన వార్తను ముద్రించింది సాక్షి దినపత్రిక నగరం సరికొత్తగా తయారవుతా ఉంది మొత్తానికైతే సుందరీకరణతో మొట్టమొదటిగా కాసుబ్రహ్మానందరెడ్డి ఒక పార్క్ అద్భుతంగా ఉంది అంటూ కూడా ఒక ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం ఇక ఒంగోలు ఏర్పడిన సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఒంగోలు సంవత్సరం ఏర్పడితే నగరపాల సంస్థగా మాత్రం రెండు వేల పన్నెండులో రూపాంతరం చెందింది అంటూ కూడా ఈ వార్త ముఖ్య ఉద్దేశం మొత్తానికైతే ఒంగోలు నగరం దాదాపు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం రెండు లక్షల యాభై ఒక వేల నూట డెబ్బై ఐదు మంది ఉంటే ప్రస్తుత జనాభా మాత్రం మూడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల పదిగా ప్రస్తుతం జనాభా ఉన్నారు అదేవిధంగా నగరంలో ఇల్లు డెబ్బై నాలుగు వేల ఇల్లు డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు ఇల్లు ఉంటే కార్పొరేషన్ డివిజన్లు మాత్రం యాభై ఉన్నాయి అంటూ కూడా ఈ ఒక ఆర్టికల్ను మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఇక నగరంలో రోడ్ల పొడవు నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు నగరంలో డ్రైనేజీలు ఆరు వందల ముప్పై కిలోమీటర్లు ప్రతిరోజు చెత్త చేకరణ నూట ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు మేయర్తో పాటు దాదాపు యాభై మంది కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ కూడా ఉంది అంటూ కూడా మొత్తానికి నగర రూపురేఖలతో పాటు నగరం జనాభా నగరానికి సంబంధించి ఎట్లా అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఎంతమంది కార్పొరేషన్ డివిజన్లు ఉన్నాయి ఎంతమంది మేయర్తో పాటు ఉన్నారంటూ కూడా ఈ యొక్క మొత్తానికి వార్త చూస్తూ ఉన్నాము ఇక నగర సుందరీకరణ కోసం దాదాపు తొమ్మిది పాయింట్ పది కోట్లతో అంచనాలు వేశారు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి దీని పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు మొత్తానికి ఇక నగరాన్ని అతివేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నామంటూ కూడా మేయరు గంగడ సుజాత గారు మొత్తానికి ఆమె చెప్తా ఉన్న వార్తకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం ఒంగోలు నగరాన్ని వేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు గ్రీన్ ఒంగోలు మాదిరిగా తీర్చిదిద్దుతున్నాం నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాంతో పాటు జగనన్న హరిత నగరంలో భాగంగా నగరాన్ని సుందరీకరిస్తున్నామంటూ కూడా పూర్తిగా మేయర్ చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఈ స్టోరీకి సంబంధించి ఇక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆయన చెప్తా ఉన్నారు ఒంగోలు నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాము అందుకోసం మరో ఆరు నెలల్లో నగరా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించాం అదేవిధంగా నగరవాసులకు కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచడానికి రోడ్ల మధ్యలో డివైడర్లు అభివృద్ధి మధ్యలో ఇక అభివృద్ధి అదేవిధంగా మధ్య మధ్యలో చెట్ల పెంపకంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించాం పార్కుల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామంటూ కూడా బాలిని చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ వార్తను ముద్రించారు ఇక మేయరు దాంతోపాటు నగరాన్ని శుభ్రంగా తీర్చిదిద్దుతున్నామన్న ఏదైతే కమిషనర్కి సంబంధించిన ఆయన చెప్తున్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక విజువల్ వెళ్తే ఒంగోలు గిత్తల బొమ్మలతో ఐ లవ్ యూ ఒంగోలు స్వాగత బోర్డు ఎదురుగా స్వాగతం పలుకుతుంది అదేవిధంగా పాత జెడిపి సమావేశ మందిరం నుంచి చర్చి సెంటర్ వరకు కూడా చేపట్టిన సిమెంట్ రోడ్డు విస్తరణ పనులు అంటూ కూడా ఈ యొక్క మొత్తానికి నగరంలో ఎనిమిది హాట్స్పాట్స్ గుర్తించాము దాదాపు ఒంగోలు నగరంలో వాతావరణ కాలుష్యం గాలి కాలుష్యం దాదాపు ఎక్కువగా ఉన్న ఎనిమిది ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో పచ్చదనం లేకపోవడంతో మరుగున దోమల బెడద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి చెట్లు ఎక్కువగా పెడతా ఉన్నాం దానికి సంబంధించి పూర్తిగా హాట్స్పాట్స్కి సంబంధించి ఇక వాతావరణ కాలుష్యం ఎలా జరగకుండా నగరాన్ని మాత్రం సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు మాత్రం అందరం కృషి చేస్తున్నాం అనేది మాత్రం ప్రధాన వార్త శీర్షికకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం ఇక ఎస్ జిఎఫ్ అథ్లెటిక్స్ జిల్లా క్రీడాకారుల ఎంపిక ఇంకా ఇరవై ఏడున సింగరాయకొండ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఎస్జి ఎస్జిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విఎస్ సుబ్బారావు అదేవిధంగా వనజ ఒక ప్రకటనలో తెలిపారు దీనికి సంబంధించిన ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక జిల్లా క్రీడాకారులకు సంబంధించి ఇక కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తున్న తహసీల్దార్ ఉషా స్థానిక గంజి కార్య కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై మండల స్థాయిలో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో దినేష్ కుమార్ స్వయంగా పాల్గొంటారంటూ కూడా తహసీల్దార్ సిహెచ్ ఉమా తెలిపారు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో కలెక్టర్ స్పందన కార్యక్రమం పైన మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారనేది ఒక వార్త ముఖ్య ఉద్దేశం ఇక రాష్ట్ర స్థాయి డడ్జ్బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ఇక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన డర్జ్బాల్ క్రీడాకారులు ఇక డర్జుబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీమ చీమకుర్తులు నిర్వహించిన క్రీడాకారుల ఎంపికలో పలువురు క్రీడాకారులు జ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు జిల్లాలో పలు పాఠశాలల నుంచి హాజరైన దాదాపు పన్నెండు మందిని ఎంపిక చేశారు ఎంపికైన క్రీడాకారులకు ఒకటి రెండవ తేదీలో బాపట్ల జిల్లా చిలుమూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారంటూ కూడా అసోసియేషన్ కార్యదర్శి సుబ్బారావు తెలిపారన్ను అది ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఇక ఇరవై ఆరు ఇరవై ఏడున పాఠశాలల సముదాయాల సమావేశాలు ఇక పాఠశాలల సముదాయాల సమావేశాలు ఇరవై ఆరు ఇరవై తేదీలో నిర్వహించాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ విఎస్ సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు దాదాపు హెడ్ మాస్టర్లను ఆదేశించారు కూడా ఇరవై ఆరున ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు సమావేశానికి యాభై శాతం మందికి సెకండరీ గ్రేడ్ టీచర్లు మిగిలిన యాభై శాతం మందికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ఇక ఇరవై ఏడున హాజరు కావాలన్నారు ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరు తెలుగు గణితం బయాలజీ ఉపాధ్యాయులు దాదాపు ఇరవై ఏడున ఇంగ్లీష్ హిందీ సోషల్ ఫిజి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు స్కూల్ కా కాంప్లెక్స్ సమావేశానికి హాజరు కావాలన్నారు ముప్పై తేదీన స్పోర్ట్స్ కాంప్లెక్స్లను నిర్వహించాలని కూడా ఆయా స్కూళ్లకు కాంప్లెక్స్ ఉపాధ్యాయులను కూడా ఆదేశించారు రాష్ట్ర సమగ్ర కార్యాలయం జారీ చేసిన అజెండా ప్రకారం నిర్ణీత షెడ్యూల్ మేరకు సమావేశాలు నిర్వహించి మినిట్స్ నమోదు చేయాలంటూ కూడా హాజరైన ఉపాధ్యాయుల వివరాలను కూడా మెయిల్ ద్వారా తెలియజేయాలని కూడా ఆదేశించారు ఇక ఉప విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు సమగ్ర శిక్ష అధికారులు తప్పనిసరిగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో కూడా హాజరు కావాలనేది ఈ యొక్క వార్త ముఖ్య ఉద్దేశం మొత్తానికి ఇక మరొక వార్తను చూసినట్టయితే స్పందన అర్జీల పరిష్కారం పైన శ్రద్ధ వహించాలి కలెక్టర్ స్పందనలో మూడు వందల ముప్పై రెండు అర్జీలు స్పందన నిర్వహించిన కలెక్టర్ దినేష్ కుమార్ అంటూ కూడా ప్రధానమైన వార్తను ముద్రించింది మొత్తానికి స్పందన ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కార్యక్రమంలో వచ్చిన సమస్యలను అర్జీలను పరిష్కరించడంలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా సూచించారు దీనికి సంబంధించి ఒక ప్రధానమైన వార్తను చూస్తాను అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్ అంటూ కూడా ఈ యొక్క వార్తను మనం చూస్తాను సాక్షి ఫోటోగ్రాఫర్కు ప్రతిభా పురస్కార్ అవార్డు వచ్చింది బహుమతి పొందిన చిత్రం ఎం ఎం ప్రసాద్ ఇన్షర్ట్లో ఆయన ఫోటోను కూడా ముద్రించారు ఇక బహుమతి పొందిన చిత్రంగా ఈ యొక్క విజువల్ను మనం చూస్తూ ఉన్నాం ఈ ఫోటోకు సంబంధించి ఇక ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ సహకారంతో నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఒంగోలుకు చెందిన సాక్షి సీనియర్ ఫోటోగ్రాఫర్ ఎం ప్రసాద్ తీసిన చిత్రానికి గోల్డ్ మెడల్ ప్రతిభా పురస్కారం లభించింది కొత్తపట్నం సముద్ర తీరంలో సూర్యోదయ సమయంలో మధ్య అంటే ఏదైతే చేపలు వెళ్ళే వారికి చేపలు వేటకు వెళ్ళే చిత్రాన్ని తీశారు ఆ చిత్రానికి సంబంధించి ఈ అవార్డు ఎంపికైనట్లు కూడా నిర్వాహకులు మెయిల్ ద్వారా తెలిపారు అదొక వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక ఇది సాక్షి దినపత్రికకు సంబంధించి ఇక ఈనాడు దినపత్రికకు సంబంధించి మెయిన్ హెడ్లైన్స్ ఇక దాదాపు తొంభై మనం చూసినట్టుగా డెబ్బై తొమ్మిది మంది కార్యున్న నియామకాలు చేపట్టిన ఆ వార్తను మనం ఇంతకుముందు సాక్షి దినపత్రికలో చూసాము ప్రభుత్వ ఉద్యోగిగా అంకిత భావంతో విధులు నిర్వహించాలని కూడా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న కరోనా సమయంలో మృతి చెందిన డెబ్బై తొమ్మిది మంది సిబ్బంది కుటుంబ సభ్యులకు కార్యున్న నియమాల కింద దాదాపు ఉద్యోగాలు ఇచ్చారు ప్రకాశం భవన్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సంబంధిత ప్ర పత్రాలు కూడా అందజేశారు ఇరవై ఆరు మందికి కార్యాలయ సబార్డినేటర్లు దాదాపు యాభై మూడు మందికి సచివాలయ కార్యదర్శులుగా అవకాశం కల్పించారు ఇక చేస్తున్న పనిలో నైపుణ్యం పెంచుకోవాలన్నారు విద్యార్హతలను పెంచుకొని మరింత మెరుగైన స్థానాలకు చేరుకోవాలని కూడా కలెక్టర్ సూచించారు దీనికి సంబంధించిన ప్రధానమైన వార్త నాగులప్పపాడు నుంచి అమ్మ అమ్మన బ్రోలు వెళ్లే దారిలో కనిపించిన దృశ్యం ఇది తగినంత వర్షాలు లేకపోవడంతో మరోవైపు అదనపు అదును దాటిపోతుండడంతో కూడా ఒక రైతు ఇలా ట్యాంకర్ నీటితో మిరప నాటిస్తున్నారు సమీ సమీప కాలువలోనూ ప్రవాహం లేక దాదాపు ఎనిమిది వందల రూపాయలు వెచ్చించి ట్యాంకర్ను నీటిని కొనుగోలు చేశామని కూడా త్వరలో వర్షాలు పడకపోతే ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా వృధా పోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతు యొక్క ఆవేదనకు సంబంధించి ప్రధానమైన ఆ విజువల్ను ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఒక్క ట్రాక్టర్కి ఎనిమిది వందలు ఇచ్చి రైతు చేస్తూ ఉన్నారని అంటే చాలా ఇబ్బందికరమైన సమ సందర్భమైన చెప్పవచ్చు వర్షాలు సరైన సకాలంలో పడకపోవడంతో మాత్రం రైతు కష్టం చెప్పలేని పరిస్థితి కనబడుతూ ఉంది నాట్లకు నీటి కష్టం అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక మర్కపురం కళ్ళకు గంతలు కట్టుకొని నినాదాలు చేస్తున్న తేదేప నాయకులు ఇక కనిగిరి చేతికి సంఖ్యలు వేసుకుని నిరసన నిరసన తెలుపుతున్న తెలుగుదేశం శ్రేణులు అంటూ కూడా ఒక వార్తను ఈనాడు దినపత్రిక ముద్రించింది మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అరెస్టు తర్వాత టీడీపీ శ్రేణులు అదేవిధంగా పెద్ద ఎత్తున చంద్రబాబు అభిమానులు కూడా నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ వారు వినూత్నంగా కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో ఒకరేమో పూర్తిగా కళ్ళగంతలు కట్టుకుంటే మరొకరేమో పూర్తిగా చేతికి సంఖ్యలు వేసుకున్న ఆ విజు ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక అరాచకం పైన ఆగని సమరం అధినేత అరెస్టుకు నిరసనగా తేదేప దీక్షలు అంటూ కూడా వార్తను మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబుకు మద్దతుగా సంతకాలు చేస్తున్న వృద్ధులు తేదేపా అధినేత చంద్రబాబు అరెస్టును అక్రమంగా అరెస్టును నిర్వహి అంటే నిరసిస్తూ సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా తేదేపా శ్రేణులు ఆందోళన ఆందోళన సాగు కొనసాగిస్తున్నారు ఆయా రీలే నిరాహార దీక్ష శిబిరాల్లో కూడా పార్టీ నాయకులు కూడా పాల్గొంటున్నారు దీనికి సంబంధించిన ప్రధానమైన వార్త ఇక ఎర్రగూడపాలెంలో శిబిరంలో మాట్లాడుతున్న ఎరిక్షన్ బాబు అదేవిధంగా చీమకుర్తి దీక్షల పాల్గొన్న సంత నూతన నియోజకవర్గ నాయకులు అంటూ కూడా ఈ యొక్క వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక వెంచర్ల తొలగింపులో వివాదం ఆరు పాయింట్ తొంభై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్న అధికారులు ఇక మార్కాపురం మండలం రాయ రాయవరంలో అసైన్డ్ భూముల్లో వెలిసిన లేఅవుట్ అధికారులు తొలగించారు ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది పోలీసులకి సంబంధించి పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది ఇక ఉప తహసీల్దారు షేక్స్ ఫర్విన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రాయవర్గానికి అంటే రాయవరానికి చెందిన పొందుగుల రామకోటమ్మ సర్వే నెంబర్ నూట యాభై ఎనిమిది డ్యాష్ వన్లో నాలుగు పాయింట్ తొంభై ఏడు ఎకరాలు కట్టుకురు వీరయ్య సర్వే నెంబరు నూట యాభై తొమ్మిది డ్యాష్ ఫోర్లో ఎకరా పిన్నబోయిన మల్లికార్జున సర్వే నెంబరు నూట యాభై తొమ్మిది డ్యాష్ ఫైవ్లో ఎకరా అసైన్ భూములు పొందారు మూడు దశాబ్దాలుగా వారే ఆ స్థలాల్లో ఉన్నారు గత రెండేళ్లుగా సాగు చేసుకున్నప్పటికీ కూడా అసైన్ కమిటీ ఇక అసైన్ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములను చదును చేసి లేఅవుట్ వేశారు ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు విషయం అధికారుల దృష్టికి వెళ్ళడంతో గతంలో ఉపకలెక్టరు ఇక సేదు మాధవంతో పాటు అప్పటి తహసీల్దార్లు పరిశీలించారు జిల్లా కలెక్టర్ నివేద నివేదిక అందించారు ఇక మొత్తానికి ఆ మేరకు భూములు ఖాళీ చేయాలని కూడా నెల రోజుల క్రితం సదరు రైతులకు నోటీసులు జారీ అయ్యాయి వాటిని పట్టించుకోకుండా ఆ ఫ్లాట్లను విక్రయించడంతో సోమవారం ఉప తహసీల్దార్ సేక్ పార్విన్ మర్కపురం గ్రామీణ ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ రెవెన్యూ పోలీస్ సిబ్బందితో అక్కడికి వెళ్ళి అద్దుల రాళ్లను జేసీబీతో తొలగించి ఆ క్రమంలో రైతులకు కొంత అధికారులకు మధ్యలో కొంత వాగ్వాదం జరిగింది అయినప్పటికీ కూడా ఎస్ఐ దానిలో ఇన్వాల్వ్ అయిపోయి వారిని ఎక్కడికెక్కడ సర్దుమణి వారి యొక్క గొడవను పూర్తిగా సర్దుమణించే ప్రయత్నం చేశారంటూ కూడా వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక దారి చూపిన దానిమ్మ వెంట ఇక ఇలా ఎండిపో పోనియక అనేది ఒకటి ఆరో పేజీలో ఒక ప్రధాన శీర్షికను ముద్రించింది రైతుకు సంబంధించి దారి చూసిన దారి చూపిన దానిమ్మ అంటూ కూడా ఒక ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం ఇక నెత్తిన కొత్త భారం ఇప్పటికే బోధనేతర పనులతో అవుతున్న ప్రధాన ఉపాధ్యాయులకు మరో బాధ్యత అప్పగించారు ఆ ప్రకారం బడి మానేసిన విద్యార్థులు ఎక్కడున్న గుర్తించి తిరిగి బడిలో చేర్పించాలి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కొనసాగాలన్న ఆలోచనలతో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు వంద శాతం ఎనరోల్మెంట్ ఉండాలంటే కూడా ఎవరు మధ్యలో చదువు మానేయకూడదని కూడా లక్ష్యం కుటుంబ పరిస్థితుల పాటు వివిధ కారణాల విద్యార్థి డ్రా డ్రాప్ అవుట్కు సంబంధించి కారణం అవుతూ ఉన్నాయి గత కొన్నేళ్లుగా కణగిరి మార్కాపురం ప్రాంతాల నుంచి వందలాదిగా కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళాయి కొందరు బాల్య వివాహాలు చేసుకున్నారు వీరి చదువు కొనసాగేలా చూడాలంటూ కూడా ఇతర శాఖల సహకారం తప్పనిసరి అలా కాకుండా తమను మాత్రమే బాధ్యులను చేయడం సరికాదంటూ కూడా ప్రధానోపాధ్యాయులు అలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి తోడు ప్రతిరోజు విద్యాశాఖ కార్యాలయం నుంచి ఎంతమందిని చేర్చారన్న సమాచారం కూడా కోరుతున్నారు దీనివల్ల ఒత్తిడికి గురి అవుతున్నామంటూ కూడా వాపోతూ ఉన్నారు నిజంగా అంటే పూర్తిగా డ్రాప్ అవుట్ అయిన పిల్లలకు సంబంధించి వారిని చేర్పించడం ప్రధా ప్రధానోపాధ్యాయుల యొక్క బాధ్యతగా తీసుకోవాల్సిందే ఎందుకంటే చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్న పిల్లలకు సంబంధించి భవిష్యత్తు వారి బాల్యంలోనే గడిచిపోతూ ఉంది వారు ఇంకా చదువుకు దూరం అవుతున్న పరిస్థితి నిజంగా వారందరినీ వీరు ఖచ్చితంగా బడిలో చేర్పించి వారికి చదువు చెప్పినట్టయితే భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉంటుంది దీనికి సంబంధించి ఈ స్కీమ్ వల్ల కూడా కొంత ప్రధాన ప్రధానోపాధ్యాయులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు రోజువారి ఎంతమందిని చేర్చారు అనేది కూడా లెక్కలు చూపించాలంటూ కూడా వారు మాకు ఒత్తిడికి గురి చేస్తున్నారనేది కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించిన ఒక ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం గతంలో సర్వే చేపట్టారు బడి పిల్ల బయట బడి బయట పిల్లలను గుర్తించేందుకు గత నెల సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సహాయంతో సర్వే చేప డయస్ జాబితా ప్రకారం సర్వే చేయగా మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మంది పిల్లల్లో రెండు లక్షల మూడు వేల ఆరు వందల తొంభై రెండు మంది మాత్రమే నిర్వహిమంట్ అయినట్టు గుర్తించారు ఇంకా నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మంది ఆచూకీ లేదు వివాహం కావడం శాశ్వతంగా వలస వెళ్ళడం వయసు మీరిపోవడం ఆచూకీ తెలియకపోవడం మరణించడం వంటి ఐదు కారణాలను సర్వేలో పొందుపరచపోగా ఎక్కువగా ఆచూకీ లేరని కూడా వలస వెళ్ళిపోయారని కూడా సిబ్బందిని నమోదు చేశారు ఈ సర్వే సరిగ్గా లేదని కూడా ఖచ్చితంగా ఖచ్చితత్వంగా లేదని కూడా భావించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఆ బాధ్యతను ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించారు గుంటూరు ప్రకాశం జిల్లాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి విద్యాశాఖ సిబ్బంది చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఈ నెల ఐదో తేదీ కల్లా పిల్లలు బడిలు అందరూ చేర్పించాలి ఆదేశాలు ఇవ్వగా ఇప్పటి వరకు ఇరవై శాతం మందిని మాత్రమే బడిలో చేర్పించినట్లు కూడా సమాచారం అధికారుల ఒత్తిడి తట్టుకోలేకే తల్లిదండ్రులను బతిమిలాడి పేర్లు చేర్చినట్లు కూడా కొందరు ఉపాధ్యాయులు చెబుతుండడం గమనార్హం అంటూ కూడా ఒక ప్రధానమైన వార్తను చూస్తున్నాం ఒక వెయ్యి ఏడు వందల నలభై మందిని ఇప్పటి వరకు గుర్తించారు వారందరినీ తిరిగి బడిలో చేర్పించేందుకు కూడా ప్రధాన ఉపాధ్యాయులు ముందుకెళ్తూ ఉన్నారు దాంట్లో ఖచ్చితంగా ఒత్తిడి కొంత కారణమవుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ స్టోరీని మనం చూస్తూ ఉన్నాం ఇక జీపీఎస్ రద్దుకు ఆందోళన తక్షణం జీపీఎస్ రద్దుతో పాటు పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానము అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పూర్తిగా సోమవారం ధర్నా నిర్వహించారు ఫ్యాప్టో జిల్లా చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు గడిచిన ఉపాధ్యాయులకు సంబంధించి ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మానసికంగా వేదనకు గురి చేస్తూ ఉంది ఇక శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఒక ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ కూడా ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఇక దానికి సంబంధించిన ఒక ప్రధానమైన వార్త చూస్తున్నాం నిర్బంధం పైన నిరసన అంగన్వాడీ ఉద్యోగులపై నిర్బంధాన్ని ఖండించాలంటూ కూడా ఏదైతే నిన్న పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు దాన్ని అక్రమం అంటూ కూడా కొంత వాళ్ళు సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ప్రధానమైన వార్త సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన ఉద్యమం పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని నిరసిస్తూ సిఐటియు ఏఐటిసి అదేవిధంగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు సిఐటి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడీలు విజయవాడలో చేపట్టిన పోరుపైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించిందని విమర్శించారు రాత్రివేళలో ప్రభుత్వం తీ కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వడంతో పాటు అనివారం తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను కూడా అందించాలి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక అంగన్వాడీ కార్యకర్తలకు దాదాపు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలి దానికి సంబంధించి విరమణ తర్వాత కూడా ప్రయోజనాలు అందించాలి మమ్మల్ని కూడా కార్మికులుగా మమ్మల్ని కూడా ఉద్యోగులకు గుర్తించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక అక్రమార్కుల జేబులోకి సొమ్ములు చేయని పనులకు బిల్లులు ఇది ఉపాధి హామీ పనులు పనుల తీరు దాదాపు ఆరు పాయింట్ ఇరవై కోట్ల రికవరీకి మీనామేషాలు అంటూ కూడా ప్రధానమైన వార్త ముద్రించింది ఇక పల్లెల్లో వలసలు నివారించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమాలకు కాసులు కురిపిస్తూ ఉంది కొన్ని చోట్ల చేసిన పనికి రెట్టింపు బిల్లులను చేస్తుండగా మరి కొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే నగదు నొక్కేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా చూస్తే ఆ మొత్తం కోట్లలో ఉంటుంది ఇటీవల నిర్వహించిన సామాజిక తనిఖీ నివేదికల్లో ఇక్కడికక్కడ పెద్ద ఎత్తున అవకతకలు వెలుగు చూస్తా ఉన్న అధికార పార్టీ నాయకులతో కలిసి కొందరు క్షేత్రస్థాయి నాయకులే అక్రమాలకు పాల్పడుతున్నారనేది కూడా ఒక వార్త ముఖ్య ఉద్దేశం మొత్తానికైతే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏదైతే అక్కడ మేడ్ సిస్టమ్ ఉంటుంది అదేవిధంగా ఎవరైతే వర్క్ చేపిస్తారో ఆ వర్క్కి సంబంధించి అతను వర్క్ చేసిన వారికంటే చేయకుండానే పది మంది ఇరవై మందికి సంబంధించి పూర్తిగా లెక్కలలో తారుమారు చేసి డబ్బులు తీసుకుంటున్నారు దానివల్ల కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది ఇలాంటివి జరగకుండా అధికారులను కస్టడీ చేయాలి దీనికి సంబంధించి ఇక ఎవరికైతే అది ప్రభుత్వం తీసుకున్న అయితే డబ్బులు చెల్లిస్తున్న ఆ డబ్బులు అక్రమార్కుల దారిలోకి వెళుతుందంటూ కూడా ఒక ప్రధానమైన వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక ఇలాంటివి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక మొన్ననే పూర్తిగా ఈ యొక్క సామాజిక తనిఖీల నివేదికల్లో దాదాపు ఆరు పాయింట్ ఇరవై కోట్ల రి రికవరీ అంటే రికవరీ చేయాల్సిన సిచ్యువేషన్ దానికి సంబంధించి ఇంకా రికవరీకి కూడా మీన మేషాలు లెక్కిస్తుంది ప్రభుత్వం అదేవిధంగా అధికారులు అంటూ కూడా ఇక ఈ యొక్క వార్త ముఖ్య ఉద్దేశం ఇక మున్లమూరు మండలంలో మొత్తంగా పదిహేను పాయింట్ డెబ్బై కోట్ల ఉపాధి హాంపాలు చేపట్టగా అందులో మూడు కోట్ల మేరకు మాత్రం అక్రమాలు జరిగాయి సామాజిక తనిఖీ బృందం తేల్చింది సింగనపాలెం వేముల పులిపాడు తదితర గ్రామాల్లో చెక్ డ్యాముల్లో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపారు కొల కొలతల్లో వ్యత్యాసాలు ఒకే పనికి రెండుసార్లు చేయడం వంటి అవకతవకలు కూడా చోటు చేసుకున్నట్లు గుర్తించారు తూర్లపాడు మండలం తడివారిపల్లెలో ఆరు కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటారు ఇందుకు మూడు లక్షల రూపాయల మేర ఖర్చు చేశారు కూలీల పాత్ర నామమాత్రం చేసి కొందరు నాయకులు మాత్రం మధ్యవర్తిత్వంతో పనులు చేస్తూ ఉన్నారు వర్షాకాల సమావేశంలో కూడా సమయంలో కూడా మొక్కలు నీరు పోసినట్లు బిల్లులు చెల్లించుకున్నారు మొత్తానికైతే క్షేత్రస్థాయి మాత్రం పాతిక శాతం మొక్కలు కనిపించడం లేదు కూడా విషయం బయటకు రాకుండా తనిఖీ బృందం సభ్యులకు సైతం ప్రలోభ పెట్టినట్లు కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి దీనికి సంబంధించి కూడా అధికారులు నిజంగా ప్రభుత్వము అధికారులు వీటిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే అది ప్రజల సొమ్ము మధ్యలో ఉన్న అక్రమార్కులకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారిపైన ఉంటుంది ఇక పేదల సొమ్ము వీటికి సంబంధించి పనులు చేయించి వాళ్ళకి డబ్బులు చెల్లించడం వల్ల పేదలకి చాలా ఉపాధి దొరుకుతుంది ఆ డబ్బుల్ని మధ్యవర్తులు అదేవిధంగా నాయకులు తీసుకోవడం వల్ల పేద ప్రజల డబ్బును అక్రమంగా వారికి చేర్చిన వాళ్ళం అవుతాం అధికారులు ఇప్పటికైనా కూడా స్పందించి వీరిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మొత్తానికి ఇది ఈనాడు దినపత్రికకు సంబంధించి ప్రధానమైన వార్త ఆ వార్తలకు సంబంధించి ఎయిర్లైన్స్ ఇక ఇది ఈరోజు ప్రకాశం వార్తలు రేపటి రోజున మరే ఒక వార్తపత్రికలతోటి నేను మళ్ళీ కలుస్తాను నేను మీ ప్రశాంత్